హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేటివ్ ఛానల్. దిస్ ఇస్ అరుణ్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత వీడియో అయితే పెడుతున్నా. సో 2 వీక్స్ అయితే దాటిపోయింది అనమాట. మనం లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి మధ్యలో ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టా డ్యూయల్ రోల్ చేస్తున్నా అని. అండ్ మనకైతే ఆగస్ట్ 1 నుంచి డ్యూయల్ రోల్ వీడియోస్ కూడా రాబోతున్నాయన్నమాట. సో మంచి కంటెంట్ అయితే మీ ముందుకు అయితే తీసుకురాబోతున్నాను. అండ్ ఇప్పటి నుంచి రాబోయే లాంగ్ వీడియోస్ ఫుల్ ఇన్ఫర్మేటివ్ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి యూజ్ అయితే అవుతాయన్నమాట. సో ప్రతి ఒక్కరు వీడియోస్ అస్సలు మిస్ అవ్వద్దు. సో ఈ రోజు కాన్సెప్ట్ మీరు తమిళనాడు చూసిన లాగానే, ఇన్నోవేషన్ ఎలా చేయాలి, ఇన్నోవేషన్ అంటే ఏంటి, దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను అనమాట. అండ్ ఈ వీడియో చూస్తే ఇంకా లైక్ చేయకుండా తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇటువంటి వీడియోస్ ఫ్యూచర్ లో మనకి రాబోతున్నాయన్నమాట, అవన్నీ మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ని ఆల్లో పెట్టుకోండి. తెలుగులో ఎటువంటి కంటెంట్ ఎవ్వరు మీకైతే చెప్పాలన్నమాట. సో అందుకోసమనే మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం లేట్ చేయకోకుండా ఈ రోజు కంటెంట్ లేకి, ఈ రోజు ఇన్ఫర్మేషన్ లేకి వెళ్ళిపోదాం. పదండి. వాట్ ఈజ్ ఇన్నోవేషన్? వాట్ ఈజ్ ఇన్నోవేషన్ అనే విషయానికి వస్తే, మనకి ఇన్నోవేషన్ అంటే ఏమిటి, మనకి ఒక ప్రాబ్లమ్ కి సొల్యూషన్ కనుగొనడం అనమాట. సో ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఐడియాకి మనం కొన్ని మార్పులు చేర్పులు చేసి కొత్త ఐడియాగా క్రియేట్ చేయడం. ఇన్నోవేషన్ గురించి మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే ఇన్వెన్షన్ గురించి ఫస్ట్ అర్థం చేసుకోండి. సో మనకి ఇన్వెన్షన్ అంటే ఏమిటంటే ఒక కొత్త దాన్ని కనుక్కోవడం అనమాట. సో థామస్ అల్వా ఎడిసన్ బల్బ్ కనుక్కున్నాడు ఎగ్జాంపుల్ కి. సో బల్బ్ కనుక్కున్న తర్వాత మనకి చాలా బల్బ్స్ అయితే వచ్చాయన్నమాట. అతను ఒక ప్రిన్సిపల్ కనుక్కున్నాడు అనమాట దానికోసం, థామస్ అల్వా ఎడిసన్. సో దాని నుంచి మనకి దాన్ని బేస్ చేసుకుని చాలా బల్బ్స్ అయితే కనిపెట్టారు, ఎల్ఈడిస్ అయితే కనిపెట్టారు. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో కూడా ఇప్పుడైతే వస్తున్నాయి, అవన్నీ ఇన్నోవేషన్స్. ఇన్నోవేషన్ ఎలా చేయాలి? సో చాలా మంది ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తుంటారు అనమాట. సో ఇన్నోవేషన్ ఎలా చేయాలి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అనమాట. సో ఇన్నోవేషన్ ఎలా చేయాలి అంటే, సో కొన్ని స్టెప్స్ ఉన్నాయి, మీకైతే చెప్తాను, ఒక్కొక్కటైతే వినండి. సో ఫస్ట్ వచ్చేసరికి ఇన్నోవేషన్ చేయడానికి మనకి పెద్ద ఏదేదో అవసరం లేదు. పెద్ద ఇంటర్నెట్ కావాలి, చుట్టూ కంప్యూటర్లు ఉండాలి, ఇవన్నీ ఏం అవసరం లేదు. మనకి రెగ్యులర్ గా మన డైలీ లైఫ్ లో మనం చూస్తుంటాం కదా, ఒక ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉంటాం. సో మనకి డైలీ డ్రైనేజ్ అనేది మన ఇంటి ముందర పేరుకుపోతుంది, దానికి సొల్యూషన్ కనుక్కోవాలా. సో దాన్ని మనం టెక్నికల్ గా ఎలా చేస్తాము, ఒక ఐడియాలజీ క్రియేట్ చేసి ఎలా దాన్ని క్లీన్ చేస్తాము అనేదే ఇన్నోవేషన్. సో అలాంటి ఎగ్జాంపుల్స్ లో మన డైలీ లైఫ్ లో ఉంటాయి కదా ప్రాబ్లమ్స్, వాటికి సొల్యూషన్ కనుక్కుంటాము. దాన్ని ఒక ఐడియాతో సొల్యూషన్ కనుక్కొని దాన్ని రెక్టిఫై చేస్తాము, దానికి అంటూ ఒక సొల్యూషన్ తీసుకొస్తాము, దాన్ని ఇన్నోవేషన్ అని అంటాం అనమాట. అండ్ ఇన్నోవేషన్స్ ప్రాబ్లమ్స్ నుంచి పుడతాయి. ఇప్పుడున్న ఈ టెక్నాలజీ, ఈ సమాజంలో మనకి ఇన్నోవేషన్స్ అనేవి ప్రాబ్లమ్స్ నుంచే పుడుతున్నాయన్నమాట సొల్యూషన్స్. సో దాన్నే ఇన్నోవేషన్, ఆ సొల్యూషన్ నే ఇన్నోవేషన్ అంటాం మనం. ప్రాబ్లం నుంచి మనమైతే ఇన్నోవేషన్ అయితే చేయొచ్చు. సో మనకి ఒక ప్రాబ్లం ఉందంటే ఆ ప్రాబ్లం మీద డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ అనేవి జనరేట్ చేయాలన్నమాట మనం. ఇప్పుడు డ్రైనేజ్ ఉంది, డ్రైనేజ్ ని ఎన్ని విధాలుగా మనం క్లీన్ చేయొచ్చు, దాన్ని ఎలా రీయూజ్ చేయొచ్చు, దాన్ని మనం ఎన్వైరన్మెంట్ కి హార్మ్ఫుల్ గా అక్కకుండా ఏ విధంగా కన్స్యూమ్ చేసుకోవచ్చు, అండ్ దాన్ని ఎలా ఎన్వైరన్మెంట్ లోకి మళ్ళీ పంపించాలి వితౌట్ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ జరగకోకుండా అని రకరకాల ఐడియాస్ అన్ని మనం ఒక ఐడియాలజీలో ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి లిస్ట్ లో. అందులో కొన్ని బెస్ట్ ఐడియాస్ వస్తే దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేస్తూ చేస్తూ లాస్ట్ ఒక అవుట్పుట్ వస్తుంది, దాన్ని ఇన్నోవేషన్ అంటాం అనమాట. ఆ అవుట్పుట్ అనేది మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మనకి ఒక పేరు తీసుకొస్తుంది, మనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తుంది, అండ్ మనమే ఒక ప్రోడక్ట్ అనేది తయారైతే చేస్తామన్నమాట. అండ్ దాన్ని మనం క్లెయిమ్ కూడా చేసుకోవచ్చు. సో అది ఇన్నోవేషన్ అనేది. సో ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఒక్క ప్రాబ్లం నుంచి అయితే మనకైతే స్టార్ట్ అయితే అవుతుంది అనమాట. ఈ ఇన్నోవేషన్ లో మనకి ఇంకోటి వచ్చేసరికి ప్రోటోటైప్. సో మనకి ఎన్నో ఐడియాస్ వస్తూ ఉంటాయి అనమాట. ఫైనల్ గా ఒక్క ఐడియా దగ్గర మనమైతే ఆగిపోతాం, ఫైనల్ గా ఒక్క ఐడియా అనుకుంటాం. సో దాన్ని మనం ప్రోటోటైప్ లకి అయితే తీసుకురావాలి. సపోజ్ ఇప్పుడు మీరు ఒక బల్బ్ తయారు చేయాలి, ఇంకా కొత్తగా మీరు ఒక బల్బ్ తయారు చేస్తున్నారు అంటే దాన్ని ప్రోటోటైప్ తయారు చేయాలి ఫస్ట్. ఆ ప్రోటోటైప్ తయారు చేయడంలోనే మనకి ఒక హాఫ్ సక్సెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. మనం ఇన్నోవేషన్ లో హాఫ్ సక్సెస్ఫుల్ గా అయిపోతాం. ఎందుకంటే ప్రోటోటైప్ తయారు చేస్తే మనకి ఆల్రెడీ దాని మీద ఐడియాలజీ వస్తుంది అనమాట. ఇంతకుముందు ఉన్న వాటినే మనం ఇన్నోవేట్ చేసి ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ కనుక్కుంటున్నాం కాబట్టి మనకైతే ప్రోటోటైప్
ప్రోటోటైప్ అనేది ఈజీ అయిపోతుంది అండ్ మన ఐడియాలజీ అనేది మనకి క్లారిటీగా ఇతరులకు అయితే కనిపిస్తుంది అనమాట. మనం ఎవరికైతే ప్రెజెంటేషన్ చేస్తున్నామో వాళ్ళకి ఈజీగా మన ఐడియాలజీ ప్రోటోటైప్ రూపంలో వాళ్ళకైతే కనిపిస్తుంది. డాక్యుమెంటేషన్, సో మనకి ఇంకోటి వచ్చేసరికి డాక్యుమెంటేషన్. ఈ ఇన్నోవేషన్ లో మనకి డాక్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం తీసుకుందాం అనుకోండి, డ్రైనేజ్ అనే ప్రాబ్లం తీసుకుంటే దాంట్లో మనం ఏం ఐడియాస్ తీసుకున్నాము, ఎట్లా మన ఫైనల్ సొల్యూషన్ వచ్చింది, ఫైనల్ ఇన్నోవేషన్ చేసినాము, దానికి తగ్గట్టు డాక్యుమెంటేషన్ మనం రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడున్న సమయంలో మనం ఏఐ యూస్ చేసుకుని రెడీ చేసుకోవచ్చు, బట్ ఎంతైతే ఏఐ యూస్ చేస్తాం మనం అంతా మన సొంతంగా ఆలోచించాలన్నమాట. సో ఏఐ యూస్ చేసుకుని వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ లో నేను ఏఐ యూస్ చేసుకుని మన డాక్యుమెంటేషన్ ఎలా చేసుకోవాలి, ప్రాజెక్ట్ వర్క్ కానీ ఇన్నోవేషన్ ఐడియాస్ కానీ అండ్ ఎక్సెట్రా థింగ్స్ కి డాక్యుమెంటేషన్ ఎలా చేసుకోవాలని అయితే మీకైతే మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో అది డాక్యుమెంటేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఎప్పుడైతే డాక్యుమెంటేషన్ క్లియర్ అండ్ క్లిస్టర్ గా ఉంటుందో మన ప్రోటోటైప్ మన ఎక్స్ప్లెనేషన్ బట్టి మనకైతే మన ఇన్నోవేషన్ సక్సెస్ అయితే అయిపోతుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ప్రెజెంటేషన్. సో చాలా మంది ఇన్నోవేషన్ చేస్తారు, డాక్యుమెంటేషన్ కరెక్ట్ గా రెడీ చేస్తారు అండ్ ఎక్కడ ఆగిపోతారంటే ప్రెజెంటేషన్ దగ్గర అయితే ఆగిపోతారు అనమాట. సో చాలా మంది మాట్లాడలేకపోతుంటారు, వాళ్ళ మనకంటూ ఒక సొంత ఆలోచన వచ్చింది, ఒక ప్రాబ్లం నుంచి సొల్యూషన్ కి కనుక్కున్నాము, ఇన్నోవేట్ చేసినాము, దాన్ని మనం చెప్పగలగాలి, 10 మందికి తెలియజేయాలి. ఇప్పుడున్న కాలంలో మనల్ని మనమే ప్రమోట్ చేసుకోవాలన్నమాట. సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటేనే మనకైతే మనం కనుక్కున్న దాన్ని, మనం ఇన్నోవేట్ చేసిన దాన్ని 10 మందికి చెప్తాము, వాళ్ళు ఇంకొక 10 మందికి చెప్తారనమాట. సో యాజ్ ఎ మూవీ డైలాగ్ ఇది కూడా మనకైతే వర్కౌట్ అయితే అవుతుంది. ఇక్కడ ప్రెజెంటేషన్ మనం చేయగలగాలి. ప్రెజెంటేషన్ ఎలా చేయాలి, మనం ఏం ప్రాబ్లం నుంచి ఏం సొల్యూషన్ కనుక్కున్నాం, అది మనకి ఎంత ఉపయోగపడుతుంది సమాజంలో అండ్ మనం దాని నుంచి ఎంత మార్కెటింగ్ చేయొచ్చు అండ్ అది ఫ్యూచర్ లో మనకి ఏమన్నా హార్మ్ఫుల్ అవుతుందా లేదా యూస్ఫుల్ అవుతుందా, ఇంకా దాన్ని డెవలప్ చేయొచ్చు, ఇలా ఎన్నో విషయాలు మనం ప్రెజెంటేషన్ చేయగలగాలి. వాళ్ళకి క్లిష్టర్ గా పాయింట్ టు పాయింట్ మాట్లాడగలగాలి. మనం సూదంతా చెప్పకూడదు, పాయింట్ టు పాయింట్ చెప్తే వాళ్ళకి ఈజీగా అర్థమైపోవాలన్నమాట, మనం చేసిన ఇన్నోవేషన్ గురించి, మనం కనుక్కున్న సొల్యూషన్ గురించి. సో ఫ్రెండ్స్ అదనమాట ఇన్నోవేషన్ అంటే ఏంటి అండ్ ఇన్నోవేషన్ ని ఎలా కనుక్కోవాలి, ప్రాబ్లం నుంచి సొల్యూషన్ ఎలా జనరేట్ చేయాలనే దాని గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకైతే చెప్పానమాట. అండ్ రాబోయే వీడియోస్ లో ఫర్దర్ గా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ ఎలా అనిపించిందో వీడియో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇన్ఫర్మేషన్ వచ్చిందా రాలేదా, మీకు యూస్ఫుల్ అవుతుందా లేదా అనేది కామెంట్ చేయండి. వీడియో ఎంత వరకు చూసిన వాళ్ళకి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింటుంది అనమాట. ఇన్నోవేషన్ గురించి ఒక కొత్త టాపిక్ అయితే మీరైతే తెలుసుకుంటారు. ఇప్పుడున్న సమయంలో ఇన్నోవేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి పర్సన్ కి అండ్ స్టూడెంట్స్ కి అయితే చాలా ఇంకా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇన్నోవేషన్స్ ద్వారా మనమైతే చాలా ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు అండ్ మన సొంతంగా ఒక ప్రోడక్ట్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు అనమాట, మనకంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇలా చాలా యూస్ఫుల్ థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అందుకోసం ఇన్నోవేషన్ గురించి మంచి టాపిక్స్ అయితే మీకైతే చెప్పాలని అయితే డిసైడ్ అయితే అయ్యాను అనమాట. సో నుంచి మంచి ఛానల్ లో ప్రతి ఒక్క దానికి ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి, ప్రతి ఒక్క డాక్యుమెంటేషన్ ఎలా చేయాలి, ప్రెజెంటేషన్స్ ఎలా చేయాలి అండ్ ఏ న్యూస్ చేసి ఇంకా మనం ఎలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు, ఏ న్యూస్ చేసి ప్రాజెక్ట్ వర్క్స్ ఎలా తెచ్చుకోవాలి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయబోతున్నాయి. అవన్నీ మిస్ అవ్వకూడదంటే మీరు ఏం చేయాలి తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ లో పెట్టుకోండి, అదే చాలన్నమాట. మీకు నేను అప్లోడ్ చేయగానే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, మీరు తప్పకుండా వీడియో చూడగలుగుతారు అండ్ ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తారు, మీరైతే ఫస్ట్ ప్రైజ్ అయితే విన్ అయితే అవ్వగలుగుతారనమాట. సో వీటన్నిటిని మీరు చేయాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలన్నమాట. సో గాయ్స్ అది ఇది వచ్చేసి పార్ట్ 1. పార్ట్ 2 లో ఇన్నోవేషన్స్ నుంచి డబ్బులు ఎలా సంపాదించాలి, దాన్ని ఇంకా ఫర్దర్ గా ఎలా డెవలప్ చేసుకోవాలి అండ్ ఇంకా డెప్త్ ఇన్ఫర్మేషన్ నీకైతే ఇన్నోవేషన్ గురించి నేనైతే ఇస్తానమాట మన సబ్స్క్రైబర్స్ కోసం. నేనైతే కష్టపడి ఇన్నోవేషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మరీ చేస్తున్నా, ఎందుకంటే మీరు తెలుసుకోవాలి అండ్ తెలుసుకుంటేనే మీరు ఇంకా బెటర్ ఇన్నోవేషన్స్ చేయొచ్చు అండ్ ప్రాజెక్ట్ వర్క్స్ లో కూడా ఇదిని ఇన్క్లూడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అందుకోసం ఈ వీడియోస్ చేస్తున్నా. వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి తప్పకుండా యూజ్ అయితే అవుతుంది అనమాట. ఎవరికైతే ఇటువంటి వాటిపైన ఇంట్రెస్ట్ ఉంటుంది ఇన్నోవేషన్స్ కానీ కొత్తగా ఏదైనా కనుక్కోవాలనిపిస్తుంటే వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ గా అయితే అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ అదనమాట వీడియో అనిపించింది. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ లాంటి వాళ్ళకి సజెషన్స్ లకి అయితే వెళ్తుంది అనమాట యూట్యూబ్ నుంచి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ఇస్ అరుణ్ కుమార్, సీ విన్ నెక్స్ట్ వీడియో. We'll be right back.